ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన, అన్యాయమైన పాలనను ఎన్నడూ చూసి ఉండవని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల దాదాపు 60 మంది వరకు చనిపోయారు. ఆ తప్పుపై చర్చ జరగకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే నందిగామ సురేష్ ను అరెస్ట్ చేశారని చెప్పారు. ఒక పక్క వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయిపోతూ ఉంటే, అదే సమయంలో మాజీ పార్లమెంట్ సభ్యుడైన ఒక దళిత నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది సబబేనా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించారు. ఉదయం గుంటూరు సబ్ జైలుకు చేరుకున్న ఆయన, అక్రమ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగమ సురేష్ ను విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. వారికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల 60 మంది దాకా చనిపోయారని, సహాయక చర్యల్లో ఫెయిల్ అయిన చంద్రబాబు డైవర్షన్ కోసం అరెస్టులు చేశారన్నారు. 4వ తారీఖున రాత్రి పూట హైదరాబాద్ కు వెళ్లి సురేష్ ను, ఒక దళితుడిని, ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు. నేను అడుగుతా ఉన్న, రాష్ట్రం అంతా కూడా వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు, విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి వల్ల దాదాపుగా 60 మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అధికారం, పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతిరాకుతలం అవుతా ఉంటే, టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు. విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. అది 4వ తారీఖు రాత్రి. ఎందుకో, ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో, 60 మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ ను దారి మళ్లించేందుకు, డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు. గతంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నన్ను బోసుడికి అని తిట్టారని, ఆయన నన్ను అంతమాట అన్నా సరే కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని, చట్ట ప్రకారం వ్యవహరించామని గతాన్ని గుర్తు చేశారు వైఎస్ జగన్. నందిగం సురేష్ కానీ, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త కానీ 4 ఏళ్ల క్రితం నాటి టీడీపీ ఆఫీసు ధర్నా ఘటనలో లేరని, అయినా అరెస్టు చేశారని, తప్పుడు సంప్రదాయాలకు నాంది పలుకుతున్నారంటూ వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు అంటే, అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తా ఉన్నారు. విట్నెస్లను వీళ్ళే బెదిరించి, వీళ్ళే ప్రలోభ పెట్టి, వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి, వీళ్ళే కేసుల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. రెడ్ బుక్ అంటూ నానా దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం, హత్యలు చేస్తున్నారని, పరిపాలనను కాలి కుదిలేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. వరదల సమయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరే రాష్ట్రంలో పరిపాలన లేదనడానికి ఉదాహరణని ఆయన అన్నారు. ముందే అలర్ట్ వచ్చినా పట్టించుకోలేదని, సంబంధిత సెక్రటరీలతో రివ్యూ మీటింగ్ పెట్టుకోలేదని, సహాయక శిబిరాలను ఏర్పాటు చేయలేదని, తన ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరు గేట్లు ఎత్తేశారని చంద్రబాబు తీరును గట్టిగా ఎండగట్టారు. బాబు చేసిన తప్పుడు పనుల వల్ల సుమారు 60 మంది చనిపోయారని, క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద బాబు మీద ఎందుకు కేసు పెట్టకూడదంటూ ప్రశ్నించారు. బుడమేరును కూడా, కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా, తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి వీళ్ళు పూర్తిగా పంపించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు, చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పైచిలకు చనిపోయినారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు, రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ 60 మంది
ఇంతకు ముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు 60 మంది చనిపోయిన ఘటన ఎప్పుడన్నా మనం చూసామా? 60 మంది ఏకంగా పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా? చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. వరదల సమయంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు అనేక పన్నాగాలు పన్నుతున్నాడని, అందులో భాగంగా బోట్లతో ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ ఊటకపు నాటకాన్ని తెరపైకి తెచ్చి వైఎస్ఆర్సీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు గెలిచినప్పుడు అవే బోట్లతో ర్యాలీ చేశారని, వాటి యజమానుడు టీడీపీ వర్గీయులేనని, లోకేష్తో ఫోటోలు కూడా దిగారని సాక్ష్యాలతో సహా టీడీపీ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అనంతరం వైఎస్ జగన్ ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నేత ఈదా సామిరెడ్డి నివాసానికి వెళ్లారు. సామిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపారు. వారికి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.